టిటిడి పాలక మండలి గా రెండవసారి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది నడుమ ఆయన మొదటిసారిగా వైఎస్ హయాంలో టీటీడీ పాలక మండలి చైర్మన్ గా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం అనంతరం తన కొడుకైన వైఎస్ జగన్ హయాంలో ఇప్పుడు రెండవసారి పాలక మండలి చైర్మన్ బాధ్యతలు చేపట్టున్నారు అయితే మొత్తం మీద పాలక మండలి అధ్యక్షునిగా ఇవాళ ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాలకి కరుణాకర్ రెడ్డి తిరుమలలోని ఆ స్వామివారి ఆలయంలోని గరుడల్వర్ సన్నిధి వద్ద ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది అనంతరం రంగనాయకులం మండపంలో ఆయన దీనిపైన సంబంధిత దస్తావేజుల పైన కూడా ప్రమాణపత్రం పైన కూడా సంతకం చేయడం జరిగింది అయితే పాలక చైర్మన్ నియమించినప్పటికీ పాలక మండలి సభ్యుల పైన మాత్రం పూర్తిగా సందిగ్ధ సందిగ్ధత కొనసాగుతూనే వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత పాలక మండలిలో దాదాపుగా ఇరవై ఐదు మంది సభ్యులు అలాగే ముగ్గురు మంది ముగ్గురు ఎక్స్అఫీ సభ్యులను అయితే ప్రభుత్వం నియమించింది అలాగే ప్రత్యేక ఆహ్వాదాలను నలభై మందికి పైగా కూడా నియమించడం జరిగింది అది కోర్టులో ఉన్న అంశం కావడంతో ముప్పై ముప్పై ఐదు మందిని మాత్రమే పరిణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే గత పాలక మండలిలో ఏర్పడింది అయితే మొత్తం మీద ఇప్పుడు పాలక మండలి ఎంత మందిని నియమిస్తారు ఎప్పుడు నియమిస్తారు ఒక సందిగ్ధత అయితే తిరుమలలో కొనసాగుతూ వస్తుంది టిటిడి పాలక వర్గం పూర్తి స్థాయిలో సభ్యులతో ఉంటేనే అది పాలక మండలి చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక చైర్మన్తోనే సాగే వ్యవహారం అయితే కాదు పాలక మండలి సభ్యులు సైతం నిర్ణయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పాలక మండలి చైర్మన్తో పాటు సభ్యులు కూడా ఓట్ అని ఓటింగ్ అనే ఒక ఫెసిలిటీ అయితే పాలక ఉంటుంది వారందరూ ఆమోదం పొందిన తర్వాతనే మెజార్టీ సభ్యులు ఏ నిర్ణయానికి అయితే ఆమోదం తెలుపుతారో ఆ నిర్ణయం అయితే పట్టాలెక్కే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మొత్తం మీద పాలక మండలి రెండు నెలలు పడుతుందా లేదా బ్రహ్మోత్సవాల తర్వాత వేస్తారా రెండు రోజుల్లోనే ప్రకటిస్తారన్న విషయం అయితే మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే మరో మాసంలోనే బ్రహ్మోత్సవాలు రానున్న నేపథ్యంలో ఇప్పటికే దీనిపైన పూర్తి స్థాయికి కసరత్తు సాగుతూ వస్తుంది ఎంతమందిని నియమించాలి ఇప్పుడు ఎలక్షన్ ఒకవైపు ఎలక్షన్ టైము మరోవైపు అందరు ఆశావాహులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు ఎందుకంటే పాలక మండలి టీటీడీ పాలక మండలి అంటేనే ఎక్కువ ఆశావాహులు ఉండే ప్రదేశంగా కూడా మనం చెప్పుకోవచ్చు వివిధ పాలక మండల సమ వివిధ పాలక మండలి అనుకున్నా కూడా మనకి టిటిడి అంటేనే అధిక ప్రాధాన్యత ఉంటుందని కూడా ఒకవైపు ఉంటుంది అయితే మొత్తం మీద పాలక మండలి సభ్యులుగా ఎవరిని నియమిస్తారన్న ఒక చర్చ అయితే సాగుతూ వస్తుంది అయితే ఎవరికి చోటు తగ్గుతుంది ఎవరికి చోటు తగ్గదు పాత వాళ్ళలో ఎవరైనా కొత్త వారిని తీసుకునే అవకాశం ఉంటుందా తిరుపతికి సంబంధించి ఎంతమందికి ఇస్తారు అలాగే జిల్లాకు సంబంధించి ఎంతమందికి ఇస్తారు ఇతర జిల్లాలకు సంబంధించి ఎంతమంది నేతలకి ఈ పాలక మండలిలో అవకాశం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎంతమంది సభ్యులకి అవకాశం ఇస్తారన్న ఒక ప్రశ్న అయితే సాగుతూ వస్తుంది ఇప్పటికే తమిళనాడు నుంచి మనకి ఇద్దరు నుంచి ముగ్గురు సభ్యులను ప్రతి పాలక తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఇక కర్ణాటక నుంచి ఇద్దరు నుంచి ముగ్గురిని తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఎలా స్ప్లిట్ చేసి ఎంతమందిని తీసుకుంటారు ఇక మహారాష్ట్రలో కూడా కొంతమందికి ఇచ్చిన పరిస్థితి అయితే గతంలో ఉంది అయితే మొత్తం మీద ఈ పాలక మండలి పైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో చర్చ సాగుతుందని చెప్పుకోవచ్చు అయితే మొత్తం మీద ఈ పాలక మండలికి ప్రభుత్వ జీవన చెక్కు పెట్టాలని కూడా తెలుస్తూ వస్తుంది ఎవరై ఎంతమందికి అవకాశం ఇస్తారన్నది మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చ మారింది అయితే గత పాలక మండలి కంటే ఈ పాలకమండలి తక్కువ మంది నియమించే అవకాశం ఉందని కూడా తెలుస్తూ వస్తుంది అయితే మొత్తం మీద ఇరవై ఐదు నుంచి ముప్పై మంది లోపే ఈ పాలక ఆ చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుందని కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఇది పాలక మండలి పైన తాజా పరిస్థితి ఓవర్ టు స్టూడియో